ఉండేది కాదు. 100 ఏళ్ళ క్రితము అప్పుడు విశ్వేశ్వరయ్య నవాబు అడిగినప్పుడు మూసీ నదిని సుందరీకరణ ఇప్పుడు కాదు అప్పుడు చేసాము. మీకు ఇక్కడ మనకి హైదరాబాద్లో కనపడుతుంది కోట గోడకి కట్టి అంటే రాళ్ళు కట్టి మూసీ నదిని 1 కిలోమీటర్ వెడల్పులో కట్టి దానికి అక్కడ పార్కులు ఉద్యానవనాలు ఏర్పాటు చేసి నీళ్లు పోయేటట్టు అందులో నీళ్లను మళ్ళీ మనం మంచినీళ్లకు చెరువుల కొరకు 25 కత్వాలు కట్టేవారు. ఇప్పుడు కాదు 25 కత్వాలు కట్టి దాదాపు 40 గ్రామాలకు ఎండాకాలంలో కూడా మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు అప్పుడు చేశారు. కానీ ఈరోజు అది ఒకప్పటి వచ్చే కాలుష్యము కేవలము సీసము లేదా ఇంకొన్ని అట్లాంటి ప్రమాదకరమైన హెవీ మెటల్స్ ఉండేవి. కానీ 2002కి వచ్చేటప్పటికి అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మిక మెటల్స్ కూడా అందులో కనపడుతున్నాయి. స్ట్రాన్షియం కనపడింది, స్ట్రాన్షియం అంటే చాలా డేంజర్, క్రోమియం, ఇట్లాంటి ప్రమాదకరమైన. ఇది అయిపోయింది ఇంకా సరే అవే నడుస్తున్నాయి అనుకుంటే ఈ 2-3 ఏళ్ళ నుంచి బ్యాక్టీరియా, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అంటే మనము ఇప్పుడు ఏదైనా రోగం వస్తే, జ్వరం వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాల వైరస్ను చనిపోవడానికి మనకు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇట్లాంటి జ్వరాలు ఏది వచ్చినా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఆ యాంటీబయాటిక్స్ కూడా చావని బ్యాక్టీరియా ఈరోజు మూసి నదిలో ఉందని మాట్లాడుతూ సభాధ్యక్షులు వేదిక ముందున ఈ రౌండ్ టేబుల్ ఆ పార్టీ పోయి అడిగాము మీరు ఇక్కడ నుండి అక్కడ నేను ఎక్కడ నుండి అక్కడ ఏ పైకి మీకు వాటర్ వస్తుంది అంటే వాళ్ళు సమాధానం లేదు. నిజాం కాలంలో వచ్చిన 4 పైప్ లైన్ ఇంకా వస్తూ ఉన్నాయి. ఇంకా ఇతర కుక్కడపల్లి ఇక్కడ పరిశ్రమ నుండి వచ్చే సంబంధించిన వాటర్ సంబంధించిన పైప్ లైన్ కానీ దానిలో ఏ రకాల కెమికల్స్లో వాటర్లో వస్తున్నాయని చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర విషయం లేదు. ఈ రకమైన అంటే ఎన్ని రకాల కెమికల్స్ వస్తున్నాయి, మీరు ఎన్ని రకాల కెమికల్స్ని దాన్ని చంపగలుగుతున్నారని అడిగితే కూడా సమాధానం లేదు అధికారుల దగ్గర. ఈ రకమైన ఒక అర్థం పర్థం లేని పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ప్రజల పైన పర్యావరణాన్ని ద్వారా వాళ్ళు రక్షించాల్సి పోయింది, మరింత పర్యావరణం దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలకులు కానీ ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా బడా పెట్టుబడిదారు పారిశ్రామికవేత్తల మొత్తం కూడా దాత్సోహమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార మొత్తం కూడా డబ్బులకు లాలించి పడి ఈ పర్యావరణం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మేము పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి హైదరాబాద్లో ఈ పట్టణ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలు పర్యటించాం. అది ప్రజల్ని కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణించిపోతూ ఉన్నది. అనేక మంది మన వడ్డర బస్సీ గారండి, గాంధీనగర్లో ఉన్నటువంటి కృష్ణానగర్ గారండి, గోల్లాగర్లో ఉన్న ప్రాంతం షాడనగర్ గారండి, ఈ రకంగా వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అనేక రోగాలతో బాధపడే పరిస్థితి ఏర్పడింది. పేద ప్రజల మొత్తము నానాలు చుట్టుపక్కలనే ఉంటారు, వాళ్ళకి ఇతర బాగా డబ్బుండి ఇతర ఖాళీలు కొనుక్కునే పరిస్థితి లేదు. చిన్న జాగ్రత్త చెప్తే 10 గజాలు 20 గజాలు అక్కడ కట్టుకొని అప్పుడు నాలుగు పుట్టే ఉంటారు. కాబట్టి వాళ్ళకు తీవ్రంగా అనారోగ్య పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నింటిలో సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ కమిషనర్కి కూడా మేము మెమొరండం వేయడం జరిగింది. దీని మీద రాబోయే రోజుల్లో మన ఉద్యమాన్ని ఏ రకంగా తీసుకోవాలి, మేధావులు నరసింహారెడ్డి గారి సూచనలు కూడా తీసుకోవాలనే ఆలోచనతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసాం. ఈ పర్యావరణ అందరూ ఉన్నటువంటి గతంలోనే సార్ చెప్పినప్పుడు కూడా విన్నాను, మూసీ నెల సంబంధించింది. అందుకోసం సార్ ఉంటే బాగుంటుందని అనుకుని పిలిచాం. సార్ రెడ్డి నరసింహారెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా, వేరే రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన పట్టణం రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మన హైదరాబాద్ జిల్లాల
ఇన్ఛార్జి కామేశ్ గారిని కూడా వేదికమంటూ రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పట్నం సౌత్ జిల్లా ప్రెసిడెంట్ అరుణ్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన డీజీ గారు మధ్యలో హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షవర్గాన్ని కోరుతున్నాం. కాబట్టి మన సమావేశాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఈ పర్యావరణం కాలుష్యం సంబంధించిన అంశాల ప్రతి ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీరు రైతు మాట చుట్టూ బయట మీద కానీ నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మూసి టైంవాడ మొత్తం కూడా మురికి నీటితో నిండిపోయి ఉంది. ఆ స్మెల్లు భరించడానికి స్మెల్లు. ఇప్పుడు విజయవాడలో కృష్ణా నదిలో ఉన్న పడవ పుట్టబడి తొందరగా పట్టగలిగింది. కానీ ఇప్పుడు ఆయన ఆ రకంగా పట్ట నీళ్ళు తాగి రావాలి. దినాలు తాగే పరిస్థితి చనిపోతారు. అంత తీవ్రమైన వాటర్ కెమికల్తో నిండిన వాటర్ మొత్తం కూడా హైదరాబాద్ పట్టణంలో మొత్తం కిషాయి కూడా కానివ్వండి, ముగ్గురు పల్లె కానివ్వండి, బాలనాయుడు కానివ్వండి.